నేను ఒక చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో వైల్ ఐ వాస్ లెర్నింగ్ కోడింగ్, ప్రాక్టీస్ ప్రాజెక్ట్ కింద ఐ బిల్ట్ అ స్మాల్ డాష్బోర్డ్. దాని లోపల ఏం చేశాను, అన్ని ఐపీఎల్ టీమ్స్ లిస్ట్ పెట్టేసి ఐ గేవ్ అ స్మాల్ బటన్ టు ఓట్. ఒకసారి ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అయిపోయిన తర్వాత క్లౌడ్ కనెక్ట్ చేశాను బేసిక్లీ ఆ ఓట్స్ అన్ని డేటా స్టోర్ చేసుకోవడానికి. దెన్ వాట్ ఇట్ ఇస్, ఐ షేర్ దట్ లింక్ అక్రాస్. వాట్ హ్యాపెండ్ ఇస్ సంబడి గాట్ యాక్సెస్ టు దట్ యూఆర్ఎల్. దిస్ వాస్ వెరీ ఎర్లీ స్టేజ్, సో దెర్ వాస్ నో సెక్యూరిటీ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్ అనుకుంటా, ఏం చేశాడు వాడు, ఒక చిన్న యూఐ స్క్రిప్ట్ రన్ చేసి ఆర్సీబీ ఓటింగ్ బటన్ ఏదైతే ఉందో ఎవ్రీ మైక్రో సెకండ్ కోసం క్లిక్ చేస్తూ పోయాడు. అంతే, విత్ఇన్ 1 hour నా సర్వర్ జామ్ అయిపోయింది, దట్ అప్లికేషన్ గాట్ షట్ డౌన్ అండ్ ఐ లాస్ట్ యాక్సెస్ టు దట్ అకౌంట్ యాజ్ వెల్. సీ, ఇట్స్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఇన్ ద సేమ్ వే నౌ థింక్ అబౌట్ కంపెనీస్ లైక్ బ్యాంకింగ్, కంపెనీస్ హు ఆర్ డీలింగ్ విత్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, బిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్. ఇలాంటి కంపెనీస్ కి డేటా సెక్యూరిటీ ఇస్ నాన్ నెగోషియబుల్. మనం ఇప్పుడు ఎన్నోసార్లు చూస్తున్నాం, చాలాసార్లు డిఫరెంట్ కంపెనీస్ డేటా బ్రీచ్ అయ్యి వాళ్ళ పాస్వర్డ్స్ అన్ని షేర్ అయిపోవడం కానీ. సో ఇలాంటి కేసెస్ దగ్గర సైబర్ సెక్యూరిటీ ఇస్ వన్ ఫీల్డ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ నీడ్స్.